ఇంట్లో దాదాపుగా 40 ఎకరాలు 50 ఎకరాలు తోటలు ఉన్నట్టు వ్యాపారం. అక్కడ పాలేర్లు ఉంటారు. అసలు మా ఇంటికి పోతే సెంట్ భూమి లేదు. మొత్తం ఇదే సెంట్ భూమి లేదు. గోదావరి మధ్యలో గోదావరి పోతుంటది. అటుపక్క ఇటుపక్క స్థలం ఉంది. అది పాక. ఆ పాక పాక కింద ఉండేది. అది పూరి గుడిసెలాగా ఉండేది. వాళ్ళ అమ్మ ఎవరైనా మనం గౌరవించాలి. వాళ్ళ అమ్మగారు అక్కడ ఊర్లో డైలీ వేజ్కి వెళ్ళే ఒక రోజువారీ కూలీ. పాపం అలా కష్టపడుతుంది. వాళ్ళకి నాన్న ఆవిడకి నాన్న లేరు. ఈరోజు ఇప్పుడు కూడా మీ నాన్న పేరు చెప్పరా అంటే చెప్పడం. ఆయన ఏదో అవన్నీ మనకు పూర్తిగా తెలియదండి. ఏదో వెళ్ళిపోయి అది ఇంట్లో వెళ్ళిపోయారని అంటారు ఊర్లో. నేను వాళ్ళ ఊర్లో కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్ళ ఊర్లో కూడా తర్వాత వీడి ద్వారా నాకు స్నేహితులు ఇప్పుడు స్నేహితులు వాళ్ళు నాకు. ఓకే. వాళ్ళందరూ కూడా వీడు బాధితులే. అతను బాధితులంతా ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళు ఫ్రెండ్స్. మరి ఏంటి ఫైట్ చేసింది? నేను ఒక్కడనే కదా. ఎవరో చేయలేకపోయారు ఆడితో. ఎందుకంటే నోరు అలాంటిది. వాడు మాట్లాడితే వాడు తిట్టడం మొదలెడితే మనం 2 రోజులు అన్నం తినం. ఓకే. దారుణంగా అంత దారుణంగా తిడతాడు. అది అడిగి వెన్నతో పెట్టిన విద్య. తాగుడు రోజుకి 3 పొట్టలు తాగుతాడు. ఓకే. ఆడు తాగాడంటే ఆడు నోరు తెరిచాడంటే ఎవడైనా సరే ఈడుతో ఎందుకురా నాయన అయ్యి బాబోయ్ అని చెప్పి అవసరం అయితే ఫేస్బుక్ లాగోడు కొట్టుకుని ఇంకా ఆడికి మాకు పోతే పోయింది డబ్బు మంచి వదిలేస్తారు. నేను వదల్లా. నాకే ఎందుకు దొరికారు ఇంతమంది? 500 మందిని మోసం చేశాడు. మరి ఎవరికి దొరకనోడు? మీకు ఎందుకు దొరికాడు అని మీరు ఇందాక మంచి వాల్యుబుల్ పాయింట్ అడిగారు అమర్ గారు. నిజంగా మంచి పాయింట్ అది. కొంచెం టాపిక్ డైవర్ట్ అయ్యి నేను కొంచెం చెప్పలేకపోయాను. నాకు ఎలా దొరికాడంటే వాడు ఒకడిని ట్రాప్ చేసేటప్పుడు ఏదైనా సరే ఆధారం ఆడికి పచ్చబొట్టే మెయిన్. ఓకే. ప్రతి చోట ఆడికి ఆధారం పచ్చబొట్టు. ప్లస్ వేరే పార్టీ వాళ్ళు వేరే చోటను ఎవరిని మోసం చేయడు. ఓన్లీ టీడీపీ. ఓకే. వాడు టార్గెటే టీడీపీ ఫ్యాన్స్. టీడీపీ అభిమానులు ఎవరుంటారో వాళ్ళు. టీడీపీ నాయకులు అయి ఉండొచ్చు, టీడీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, ఏదో పోస్ట్ ఉండొచ్చు, ఏదో రకంగా వాళ్ళే. వాళ్ళే ఎందుకంటే ఈ బొమ్మలన్నీ వేసుకుని టీడీపీ అధ్యక్షుడు అయి ఉండొచ్చు. ఆయనే పడిపోయాడు. ఆయనే ఫ్లాట్ అయిపోయారు. ఆయన తర్వాత నాది నా ఇష్యూస్ అన్నీ బయట తెలిసిన తర్వాత నేను ఒకరోజు లోకేష్ గారికి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. వాడి గురించి డీటెయిల్గానే పెట్టాను. తర్వాత వీడి గురించి కూడా నేను పెట్టిన నేను చేసిన రచ్చ, నేను వాడి గురించి పెట్టిన ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్స్, పార్ట్ 1 పార్ట్ 2 చాప్టర్ల కింద పెట్టానండి. వాడి గురించి 3 లైవ్స్ ఇచ్చాను ఫేస్బుక్ లైవ్స్. లాంగ్ లైవ్స్ పెద్దవి వితౌట్ ఎనీ ఎడిటింగ్, కటింగ్ లేకుండా ఫేస్బుక్ మళ్ళీ ఆపకుండా గంట 45 నిమిషాలు గంటన్నరలు అలాగే 3-4 లైవ్స్ ఇచ్చాను. ఇవన్నీ కూడా అన్ని గ్రూప్స్లో పెట్టేవాడిని నేను, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్స్లో. ఏదో రకంగా వెళ్తుంది కదా వీడొక అప్పట్లో వీడొక పెద్ద పాపులర్ ఫిగర్ కదా జనాలకి. సో అలాగా అందరికీ తెలియవలసిన అందరికీ తెలిసింది. నేను యాక్చువల్గా నేను ఆ ఫైటింగ్ మొదలెట్టింది కూడా పబ్లిక్కి తెలియటం గురించి అండి. వాడు డబ్బులు ఇస్తాడని కాదు. ఓకే. వాడు నా దగ్గర తీసుకున్నది మొత్తం ఓవరాల్గా అప్పట్లో 10 లక్షలు. ఎంతకాలం మీ ఇద్దరికి పరిచయం? ఎంతకాలం ఈ 10 లక్షలు చూసి కాల్ చేసినప్పుడు పరిచయం అయ్యారు అంటే 18 డిసెంబర్ 15 నా ఇంట్లో దిగాడు. తర్వాత 7 నెలలు ఉన్నాడు ఇంట్లో. ఓకే. 7 నెలలు ఉన్నాడు. ఆ 7 నెలల్లో 4 నెలలు నాకు కనిపించలేదు. ఓకే. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడో తెలియదు. ఇదిగో రెంట్ ఎదురా అంటే అదిగో అంటాడు, ఇదిగో అంటాడు. మనకేమో ఇరుక్కుపోయి ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, లేదంటే ఇంటికి వెళ్ళి 4 కోట్లు సవరేయచ్చు. కానీ మనది ముందు రాబట్టుకోవాలి కదా అని చెప్పి మనం నేను పూర్తిగా బయటపడకుండా ఎంతో కొంత ఇస్తాడు కదా అని చెప్పి ఆల్రెడీ వాడి గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. అప్పటికి తెలుస్తున్నాయి వీడి గురించి అన్ని. సరే ఈ టైంలో అన్ని అడిగేస్తే వీడికి అసలు కనిపించడు, అప్స్కండ్ అయిపోతాడని చెప్పి స్లో స్లోగా అడగటం మొదలెట్టి ప్రెజరైజ్ పెంచేటప్పటికి డే 1 డే నైట్ చాలా ఏడిపించాడు అండి నన్ను. ఒకసారి విజయవాడ ఇదిగో వచ్చేస్తున్నాయి, నా మామయ్య తీసుకొస్తున్నాడు, ఎక్కేసాడు బస్సు, భీమవరం వస్తున్నాడు, విజయవాడలో ఉన్నాడు, బస్సు ఎక్కడానికి కోట్లు పెట్టుకుని బస్సు లేక వచ్చేస్తున్నాడు అనగానే ఆయన రావటం అంటే నేనే వస్తున్నాను విజయవాడ అని చెప్పి వాడికి ఛాన్స్ ఇవ్వడం అని చెప్పి నేను అక్కడి నుంచి భీమవరం నుంచి విజయవాడ బయలుదేరాను. వీడు వెంటనే వీడి ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే. ఒక్క రకంగా కాదు, అన్ని
వాడి క్యారెక్టర్స్ అన్ని కూడా అబద్ధాలి. ఓకే, ఎవడో పక్కన ఎవరో ఉన్నాడు అంటాడు, వాడు ఎవడో ఉండడు పక్కన, నేను పలానా అడుగుతూ కూర్చున్నాను అంటాడు, ఏం ఉండడు. ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటే సపోజ్ మీరు ఆడికి ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇంకోటి నెత్తమంటాడు, ఆడేవాడు అనామకుడు, వీటితో పాటు తాగేవాడు, ఆడు ప్లాట్ఫారం కాడే ఉంటాడు, ఆడికి ఇస్తాడు సారు మిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పి అంటాడు. మనం నిజంగానే మీ మనం నిజంగా అలాగే అనుకుంటాం, చూసి సార్ బాబు గారు దేవి బాబు గారు మిస్టర్ గారితో మాట్లాడుతున్నారండి, ఒక 10 నిమిషాలతో చేస్తానన్నారు. అలా ఉంటుంది అటు ట్రాపింగ్. ఓకే, మనిషిని బట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేస్తాడు. ఓకే, చిన్నోడికి ఒకలాగా, పెద్దోడికి ఒకలాగా, మామూలుడికి ఒకలాగా, అలా రకరకాల. మీరు అతని వేసుకున్నటువంటి పచ్చబొట్లు చూసి ఫ్యాన్ అయిపోయారు, మోసపోయారు. మోసపోయారు, మీలాగే 500 మంది మోసపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా దగ్గరికి రానిచ్చారు అతన్ని? పచ్చబొట్టే ఆయన కూడా పచ్చ ఏమండి అమర్ గారు, మీరు అమర్ గారు ఈ ఈ పలానా ఇలాగ జర్నలిస్ట్ కింద ఒకడికి మీరంటే బాగా అభిమానం అనుకోండి, సపోజ్ ఎవరో XYZ ఒక మనిషి ఉన్నాడు, అమర్ గారు ఇంటర్వ్యూలు బాగా చేస్తారు అని చెప్పి మీరు మీ ఎదుగుదలతో మీరు మంచి జర్నలిస్ట్ అయిపోయారు అనుకుందాం, నిజంగా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను, అయిపోయారు. ఆడు అనుకోకుండా సడన్గా మీ పచ్చబొట్టు వేసుకుని కనిపించాడు, మీకు ఒరిజినల్ పచ్చబొట్టు. ఓకే, మీకు కనిపించాడు సార్, ఇది సార్ మీరంటే నాకు ఎంత ఇష్టం సార్, మీరు నా గుండెల్లో ఉన్నారు అని చెప్పి అంటాడు. మీరు ఏమనుకుంటారు ఒకసారి చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పచ్చబొట్టు పడిపోయారా అంటే కొంచెం దాన్ని కొంచెం జీర్ణించుకోవడానికి కొంచెం అదే కదా, అన్నిసార్లు ఆయన్ని ఆడిని రానియకూడదు. ఇప్పుడు లేదే, అవునది ఇప్పుడు అక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాదు, అసలు పార్టీలో ఉన్నాడా, అసలు ఇంకెక్కడ ఉన్నాడా, అసలు ఉన్నాడా లేదా? ఉన్నాడు, ప్లేసులు మారుస్తూ ఉంటాడు. ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఉన్నాడని తెలిసింది, ఏదైనా సరే వాయిదాలకు వ్యవహారం రావాలి. రేపు వచ్చే వాయిదా కూడా చాలా మంది నాకు ఫోన్లు చేసి సార్ వచ్చే డేట్ మాకు చెప్పండి, మేము వస్తాం అక్కడికి అని చెప్పి చాలా మంది ఇప్పుడు రెడీగా కూడా ఉన్నారు. ఓకే, అంటే ఎక్కడ దొరకడు కదా అప్స్కాండింగ్. ఆ రోజు డే నైట్ నేను ఫైనల్ వార్నింగ్ ఇచ్చి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, అయిపోయి ఇంకా ఆడికి అర్థమైపోయింది, ఇంకా ఇప్పుడు ఈ బీఎస్కే వర్మ ఇమీడియట్ లేడు అని చెప్పి మర్చిపోయాను. మీకు మెయిన్ ఒక విషయం చెప్పడం సార్ ఇంపార్టెంట్. మధ్యలో మా ఎమ్మెల్యే ఫోన్ చేశారు, మా ఉండి ఎమ్మెల్యే, ఓకే, మంతెన్ రామరాజు గారు, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. వెస్ట్ గోదావరిలో 2 సీట్లు వచ్చాయండి టీడీపీకి, పాలకొల్ల నిమ్మల రామానాయుడు గారు, తర్వాత ఉండి ఫ్రెష్ క్యాండిడేట్. అంతకుముందు శివగారు ఉండేవారు, శివరామరాజు గారు 2 టైమ్స్ ఎమ్మెల్యే. మొన్న ఆయన ఎంపీకి వెళ్తే మా ఉండి నుంచి మంతెన్ రామరాజు గారు పోటీ చేశారు, నెగ్గారు. వెస్ట్ గోదావరిలో 2 సీట్లు ఆయన ఫోన్ చేశారు, మేము బాగా క్లోజ్లేండి. ఫోన్ చేసి అంటే బాగారు మీకు టీడీపీ పార్టీలు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలా, ఏం సార్ మీ వరకు వచ్చిందా అన్న, అసలు ఆడిని క్షమించలేని క్యారెక్టర్ సార్, అది మనం దాన్ని వర్ణించలేము, ఇవ్వాలి. లేదు 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 లేదు, ఒక్క 10 రోజులు టైం ఇండి, 10 రోజుల తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. లేదు సార్, ఇవ్వను, ఈ 10 ఎలాంటి ఎన్నో అయిపోయినాయి సార్, ఇవ్వనంటే లేదు లేదు. ఎంపీ గారు ఫోన్ చేశారు, ఎవరండి? మా గురువుగారు రఘురామకృష్ణరాజు గారు, ఈడు ఆయన కూడా పట్టించాడు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పెద్ద పరిచయం ఏం కాదు, ఆయన కూడా ఇయే. ఓకే, ఏమంటే ఐఫైలు ఏ విఐపిని వదలడు, ఏ విఐపి ఎయిర్పోర్ట్లో కలిసినా ఎక్కడో ఒక విఐపితో టీడీపీ మ్యారేజ్కి వెళ్తాడు, వాడు టార్గెట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఒక విఐపి ఇప్పుడు అంబికా కృష్ణ గారితో ఎన్నో మ్యారేజెస్కి వెళ్ళాడు, రామోజీరావు గారు మనవరాలు పెళ్లికి వెళ్ళాడు. ఆ రోజు మొత్తం ఎంతమంది టీడీపీ పెద్దలు ఎవరైతే వచ్చారో, విఐపీస్ ఎవరైతే వచ్చారో, అందరితో ఫోటోలు దిగాడు. ఓకే, ఆ ఎన్ని రేపు పొద్దున ఫేస్బుక్లో పెడతాడు, మీ ఇద్దరం రోజు
మీ ఇద్దరు నైట్ ఫ్రెండ్స్ అంటాడు, మీ ఇద్దరు మధ్యాహ్నం ఫ్రెండ్స్ అంటాడు, మీ ఇద్దరం కలిసి డ్రింక్ చేసామంటాడు. ఒకటి కాదు, వాడు గురించి చెప్పాలంటే మీరు ఈ కెమెరా వారం రోజులు పెట్టినా సరిపోదు నా దగ్గర. నేను అంత ఉంది ఆడ దగ్గర నాది. అలాగే రవిరామకృష్ణరావు గారు చెప్పారండి, ఎంపీ గారు చెప్పారు, అందుకని ఒక 10 రోజులు వదిలేయండి అంటే సరే పెద్ద ఆయన చెప్పారు కదా అని చెప్పి 10 రోజులు టైం ఇచ్చిన తర్వాత అప్స్కండి. ఆ 10 రోజుల తర్వాతే ఓకే నా ఇల్లు డే నైట్ ఏమీ సామాన్ తీసుకెళ్లకుండా కీస్ హ్యాండ్ ఓవర్ చేయకుండా నా బాజ్పల్లి అప్పటికి నాకు 7 నెలలు రెంట్ కట్టాలి. ఓకే 30,000 ప్లస్ నా దగ్గర తీసుకున్న డబ్బులు ఓకే అవన్నీ కాకుండా వెళ్ళేటప్పుడు వాచ్మెన్ 500 అడిగి పర్ బెడ్ దారి ఖర్చులకి ఏ బస్సు ఎక్కువ వెళ్ళిపోవటానికి వెళ్ళిపోయాడు. తర్వాత నుంచి వాచ్మెన్కి ఫోన్ చేస్తున్నాను, నేను వచ్చాను తాళం వేసింది ఇల్లు, వాచ్మెన్ అడిగాను ఏడరా అంటే మొన్న రాత్రి వెళ్ళాడంటే అది ఇది అన్నాడు. అయిపోయిన తర్వాత ఫోన్లు పనిచేయవు, ఫోన్లు కంప్లీట్, అన్ని కాంటాక్ట్స్ లేవు. ఈ రోజు వరకు నా దగ్గర వాడు మార్చిన నెంబర్స్ ఒక 15 ఉన్నాయి. ఓకే ఇంకా 2-3 ఎక్కువే ఉంటాయేమో నాకు తెలిసిన నెంబర్ నెంబర్స్ అన్ని మీకు ఎలా వస్తున్నాయి? మళ్ళీ ఆడే చేస్తాడు, నెంబర్ మార్చిన తర్వాత మళ్ళీ చేస్తాడు, తాగేసి చేస్తాడు తిట్టడానికి. ఓకే కసి కోపం సైకో అంటారు చూసారా, సైకోని నెక్స్ట్ స్టేజ్. సైకో ముదిరిపోయి ఏమవుతుందంటే అది ఏంటంటే ఆడు దేవి బాబు చౌదరి అవుతాడు. సైకో కూడా ముదిరిపోయి ఇంకా దానికంట ఇంకా పై లెవెల్కి వెళ్ళాడంటే ఆ పేరు దేవి బాబు చౌదరి. ఓకే ఇంకా నెలా తిట్టాలంటే ఇంకా హీనంగా తిట్టాలనుకుంటే ఆ దేవి బాబు చౌదరి అనేది ఒక తిట్టు కింద తిట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరా లా నా కొడక అంటాం, దానికంట ఇంకా పెద్ద తిట్టు ఏదైనా ఉందంటే ఎరా దేవి బాబు చౌదరి. అంతకంట వర్ణించలేని చాలా ఉన్నాయి ఆడు గురించి చెప్పాలంటే. ఓకే ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చండి.